फ्रेंड्स रीसेंट रेकल हाउस की पुनादी वेसी फिलर्स वेट मीद जी प्रेजेंट इपड़ना रेट बटी हाउस की एंत मीटर पट्टी अलगे एंत खर्चु वीडियो मतलब क्लियर चूड़ा फ्रेंड्स अंत का मनम रेकल हाउस संबंधी स्टार्टिंग मन मार्किंग दी फिलर्स वेसे वरकू मन की वर्क ये विधि से वीडियो मतलब क्लियर चूड़ा फ्रेंड्स अच्छे हाउस रेकल हाउस के का नेक्स्ट मनम स्लाब वेसुकुने विधंगा बीमलु वेट मीद जरिगिंदी अलागे फिल्लर्स कूडा वेट मीद जरुगुतुंदी फ्रेंड्स वीडियो एक्कड़ा स्किप चेयकंडी पूर्ति वरकु चूडंडी वीडियो नच्चिते गनुक लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकुनी मन चैनल कि सपोर्ट अयिते चेयंडी फ्रेंड्स मनम टापिक लोकि वेल्लिपोते फ्रेंड्स अयिते मुंदुगा मनम हाउस संबंधी प्लान अयिते चूद्दामु पोडवु वच्चेसि 22 అడుగుల 8 ఇంచులు వెడల్పు వచ్చేసి 20 అడుగుల 1 ఇంచ్ అయితే ఉంది అయితే ఈ హౌస్ కి రెండు బెడ్ రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ అయితే ఉంది ఈ ప్లాన్ లో అయితే మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు ఈ ప్లాన్ లోనే మనం ఈ రేకల్ హౌస్ అయితే నిర్మించడం జరుగుతుంది ముందుగా మనం ఈ హౌస్ కి మార్కింగ్ అయితే చేస్తాము ఈ మార్కింగ్ మొత్తం కొలతలన్నీ మనం పర్ఫెక్ట్ గా తీసుకున్న తర్వాత హై మూల అయితే మనం చూసుకోవాల్సి వస్తుంది వాయువు నుంచి ఆగ్నేయానికి అలాగే నైరుతి నుంచి ఈశాన్యానికి మనం ఐమోల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇలా తీసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ గా అయితే రావాలి ఇక్కడ వచ్చేసి మనకి 30 ఫీట్ల 3 ఇంచులు అయితే వస్తుంది ఈ ఐమోల్ వచ్చేసి మనకి రెండు పక్కల పట్టుకుంటే కనుక ఈ విధంగా వస్తేనే మనం మట్టం అయితే పర్ఫెక్ట్ గా వేసినట్టు లెక్క అన్నమాట ఫ్రెండ్స్ అయితే ఈ మట్టం వచ్చేసి మనం 3 సార్లు వేసుకోవాల్సి వస్తుంది లేదంటే గనుక మనం ముందుగా మార్కింగ్ చేసుకుంటే గనుక ఒకసారి వేసుకుంటే గనుక సరిపోతుంది అలాగే మనం బోర్లు కోస్తున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ గా మనం లైన్ డోర్ కైతే కోసుకుంటే గనుక ఫిల్లర్స్ అనేవి ఎటు సైడ్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్ గా రావటమే జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా వీడియోలో చూడండి అలాగే మనం బీమ్ వేసే ముందు నేల సమాంతరంగా ఉండేటట్టు అయితే మనం చూసుకోవాల్సి వస్తుంది అలాగే మట్టం కూడా మనం క్లియర్ గా చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇవన్నీ మనం కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ మంచి ఎంత మెటల్ పట్టింది ఎంత కాస్ట్ అయిందనేది ఇప్పుడైతే చూద్దాము ఫ్రెండ్స్ అయితే ఈ రేకుల హౌస్ మంచి నెక్స్ట్ మనం ఫ్యూచర్ లో స్లాబ్ వేసుకునే విధంగా ఈ హౌస్ కి బీమ్స్ దగ్గర నుంచి కాలమ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా వేటమే జరుగుతుంది ఈ హౌస్ నుంచి బీములకు వచ్చేసి మనం 12 mm తీసుకోవడమే జరిగింది 45 రాడ్లు అయితే పట్టనయి అయితే ఒక రాడ్ కాస్ట్ వచ్చేసి మనకి 885 రూపాయలు కాస్ట్ అయితే అయ్యింది ప్రెజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి అయితే ఈ కాస్ట్ అయితే ఉంది అయితే ఏరియాని బట్టి వీటి కాస్ట్ కొంచెం తగ్గవచ్చు కొంచెం పెరగవచ్చు ఒక 10 రూపాయస్ 20 రూపాయస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉండవచ్చు ఈ 12 mm 40 బార్స్ కు వచ్చేసి మనకి 35400 రూపాయలు కాస్ట్ అయితే అయ్యింది అలాగే 6 mm వచ్చేసి 40 బార్లు అయితే తీసుకున్నాము ఈ బార్ ఒక సింగిల్ బార్ కాస్ట్ వచ్చేసి 160 రూపాయలు కాస్ట్ అయితే ఉంది 6400 రూపాయలు కాస్ట్ అయితే అయ్యింది అలాగే 8 mm వచ్చేసి మనకి 5 మడతలు తీసుకోవడమే జరిగింది వీటికి మధ్య మధ్యలో మనం డమ్మీలు అయితే వేస్తాము ఒక 10 ఫీట్స్ డిస్టెన్స్ లో మనం ఒక డమ్మీ బోర్ అయితే వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకి బీమ్లు అయితే స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఈ 5 ఏటిఎం మార్తలకు వచ్చేసి మనకి 1950 రూపాయలు కాస్ట్ అయితే ఉంది ఒక ఏటిఎం బార్ వచ్చేసి మనకి 390 రూపాయలు కాస్ట్ అయితే ఉంది అలాగే మనకి శాండ్ వచ్చేసి 2 యూనిట్ల శాండ్ అయితే పట్టింది ఈ విధంగా మనం బోర్లు కోసి బీమ్ వేసి ఫిల్లర్స్ వేయడానికి 2 యూనిట్ల శాండ్ అయితే పట్టింది ఒక యూనిట్ శాండ్ వచ్చేసి 5000 రూపాయస్ అయితే ఉంది మేము ఉన్న ఏరియాలో 2 యూనిట్లకు సంబంధించి 10000 రూపాయలు కాస్ట్ అయితే ఉంది అలాగే మనకి బీమ్లకి ఫిల్లర్స్కి బోర్కి సంబంధించి కంకర్ వచ్చేసి మనకి 2 యూనిట్ల కంకర్ అయితే పట్టింది 2 యూనిట్లకి కలిపి మనకి 11000 రూపాయలు కాస్ట్ అయితే అయింది అలాగే సిమెంట్ వచ్చేసి 40 సిమెంట్ బస్తాలు అయితే పట్టినాయి ఈ 40 సిమెంట్ బస్తాల కాస్ట్ వచ్చేసి 14800 రూపాయలు కాస్ట్ అయితే ఉంది ఒక బస్తా కాస్ట్ వచ్చేసి 370 రూపాయలు కాస్ట్ అయితే ఉంది టోటల్గా మనకి 14800 రూపాయలు కాస్ట్ అయితే అవడమే జరిగింది అలాగే బోర్స్ కోయడానికి 4000 రూపాయల వరకు కాస్ట్ అయితే అయింది
ఒక ఫీట్ కాస్ట్ వచ్చేసి 26 నుంచి 30 రూపాయల కాస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఐరన్ వచ్చేసి 5000 రూపీస్ కాస్ట్ అయితే అయింది ఫ్రెండ్స్. అలాగే బోర్ల వేయడానికి, బీమ్స్ వేయడానికి జట్టు బంటాకు వచ్చేసి మనకి 10000 రూపాయల వరకు కాస్ట్ అయితే అయింది ఫ్రెండ్స్. అయితే ఈ హౌస్ సంబంధించి 2000 బ్రిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బీమ్స్ సంబంధించి తొండలు కడతానికి, అలాగే బేస్మెంట్ కడతానికి 2000 బ్రిక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ బ్రిక్స్ కాస్ట్ వచ్చేసి 6500 రూపాయల కాస్ట్ అయితే ఉంది. ప్రస్తుతానికి 13000 రూపాయల వరకు కాస్ట్ అయితే అవడమే జరిగింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మేస్తులు మార్కింగ్ చేసి పునాది వేసి ఫిల్లర్స్ వేసే వరకు మేస్తులకి హెల్పర్స్కి సంబంధించి 20000 రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది. మొత్తం టోటల్గా ఈ విధంగా బోర్లు కోసి బీమ్లు వేసి ఫిల్లర్స్ వేయడానికి, అలాగే బేస్మెంట్ కట్టడానికి టోటల్గా 1,22,350 రూపాయలు కాస్ట్ అయితే అయింది ఫ్రెండ్స్. అయితే ఈ హౌస్ సంబంధించి బేస్మెంట్ హైట్ వచ్చేసి 18 ఇంచులు మాత్రమే వేయటం మీద జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ హౌస్ సంబంధించి ఇంకా వర్క్ అయితే ఉంది, కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇంకా పునాదిలో శాండ్ వేసి గ్రావెల్ వేయాలి, అలాగే పైన రేకులు అయితే వేయటం మీద జరుగుతుంది. ఇవన్నీ వేయటానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇంకొక వీడియోలో మొత్తం మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ సంబంధించి పైన టాప్లో మనం సిమెంట్ రేకులు అయితే వేయటమే జరుగుతుంది. ఈ హౌస్ సంబంధించి ఎన్ని పైపులు పట్టినాయి, అలాగే ఎన్ని షీట్లు పట్టినాయి, ప్రజెంట్ ఈ హౌస్కి రేకులు వాల్ షెడ్ వేయడానికి రేకులకి ఎంత ఖర్చు అయింది అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ హౌస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చూద్దాము. మనకి కామెంట్స్ రూపంలో ఏవేవి వస్తాయో అవన్నీ కూడా ఇప్పుడైతే మనం చూద్దాము ఫ్రెండ్స్. అయితే ఈ హౌస్ సంబంధించి మనం సిమెంట్ రేకులు వేయాలంటే కనుక ఇంచుమించులో ఒక 50000 రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది. ఒకవేళ మనం రేకులతో వాల్ షెడ్ వేయాలంటే కనుక ఒక 70 నుంచి 80000 రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది. సేమ్ ఈ హౌస్కి మనం సిమెంట్ రేకులతో వేసుకుంటే కనుక హౌస్ అయితే చాలా అయితే ఉంటుంది. అయితే మనకి పైన ఏవి పడకుండా అయితే కాపాడుకోవాలి సిమెంట్ రేకులకు వచ్చేసి. ఐరన్ రేకులు వచ్చేసి మనకి ఏమి పడినా కానీ మనకి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సిమెంట్ రేకులు వేయాలంటే కనుక వర్కర్స్కి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటుంది, వర్క్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఇందుకోసం వాటికి కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. కనీసం మనకి ఒక ఫీట్కి వచ్చేసి 13 నుంచి 14 రూపాయలు అయితే తీసుకుంటారు. అదే మనం ఐరన్ రేక్ వేసుకుంటే కనుక 8 నుంచి 9 రూపాయల వరకు కాస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సేమ్ హౌస్ మనం తక్కువ బడ్జెట్లో కూడా కట్టుకోవచ్చు. సిమెంట్ ఫోల్తో మనం కట్టుకుంటే కనుక రేకుల వాల్ షెడ్ తక్కువ బడ్జెట్లో మనం కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఈ హౌస్ మొత్తం టోటల్గా మేము ఏ విధంగా కట్టమనేది ఇప్పుడైతే మీకు చెప్పడమే జరుగుతుంది. ముందుగా ఈ హౌస్ నుంచి ప్లాన్ అయితే వేస్తాము. ప్లాన్ వేసిన తర్వాత మనకి బోర్లు అయితే వేస్తాము. ఈ బోర్లు వచ్చేసి మెయిన్ బోర్లు వచ్చేసి 10 అడుగుల లోతు వరకు తీసుకోవడం జరిగింది. మధ్యలో డమ్మీ బోర్లు వచ్చేసి 6 అడుగుల వరకు లోతు తీయడమే జరిగింది. డమ్మీ బోర్లకి 8 mm యూజ్ చేస్తాము, మెయిన్ బోర్లకి 12 mm యూజ్ చేయడం జరిగింది. అలాగే బీమ్లకు కూడా 12 mm యూజ్ చేయడమే జరిగింది. ఈ విధంగా బోర్లు వేసిన తర్వాత వీటికి తన్నుగోళ్ళు అయితే పేరుస్తాము. నెక్స్ట్ డే అయితే వీటికి కంకర అయితే పోయటం జరుగుతుంది. ఈ విధంగా కంకర పోసిన తర్వాత మనం 1 నుంచి 2-3 రోజుల వరకు గ్యాప్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనం బీముల పైన మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫిల్లర్స్ అయితే వేసుకొని బేస్మెంట్ అయితే కట్టడం జరిగింది. ఈ విధంగా బేస్మెంట్ కట్టిన తర్వాత పైకి స్లాబ్కి ఫిల్లర్స్ అయితే వేయటం జరిగింది ఫ్రెండ్స్. మనం రేకుల వాల్ షెడ్కి ఫిల్లర్స్ వేస్తే కనుక కనీసం 30 అడుగుల డిస్టెన్స్లో మనం 1.5 ఫీట్ అయితే మనం డౌన్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. పై వాళ్ళు మనం 10 ఫీట్లు వేసినామంటే కనుక కింది వాళ్ళు మనం 8.5 ఫీట్ల వరకు ఫిల్లర్ అయితే వేయవలసి వస్తుంది సిమెంట్ రేకులకి. ఒకవేళ ఐరన్ రేకులతో వేస్తే కనుక 1 ఫీట్ డౌన్ అంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు రేకుల హౌస్ సంబంధించి పూర్తిగా డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసానుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేనైతే వెంటనే రిప్లై అయితే ఇవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.